హలో మాస్టర్ ఏమన్నా మేడం గారు ఇవాళ సుత్తి లేకుండా కర్రలాడే చామదుంపల వేపుడు ఎలా చేయాలో చెప్తాను ఫాలో అయిపోండి ముందుగా చామదుంపల్ని కడుక్కొని ఒక కుక్కర్ లో కొద్దిగా ఉప్పు వేసి మూడు అంటే మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించండి ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లో కారం ఉప్పు జీలకర్ర కొంచెం ధనియాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇందులోకి ఒక ఐదారు వెల్లులి రెబ్బలు వేసి ఒకే ఒక తిప్పు తిప్పండి వేపుడులోకి ధనియాల కారం రెడీ అయిపోతుంది ఆ తర్వాత తొక్క తీసిన చామదుంపల్ని చక్రాలుగా కోసి పక్కనుంది ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కాగగానే విడతల వారీగా చామదుంపల్ని అందులో వేయండి అదే చేత ఒక రెండు మూడు దంచిన వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసేయండి డీప్ ఫ్రై చేస్తున్నాను న్యూట్రియంట్స్ విటమిన్స్ పోతాయని కమెంట్స్ లో నన్ను వేసుకోవద్దు ఫ్రైలు ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రమే ట్రై చేయండి వేయించుకున్న చామదుంపల్లోకి తయారు చేసుకున్న కారం కలిపేయండి అంతే అండి కరకరలాడే చామదుంపల వేపుడు రెడీ అయిపోతుంది వేడి వేడి అన్నం పెట్టుకొని కొంచెం అలా నెయ్యి తగిలించి అన్నం లో ధనియాల కారం కలుపుకొని కరకరలాడే చామదుంప ముక్కల్ని నంచుకొని ఒక్కో ముద్ద తింటుంటే ఉంటుందండి స్వర్గలోక పంచుల దాకా వెళ్ళిపోతాం అనమాట లాస్ట్ లో పెరిగినందుని తింటాం అస్సలు మర్చిపోకండి